ఈరోజు తలుచుకుంటే టీఎస్పీఎస్సీ బోర్డు వద్ద రాజీనామా చేయదా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? థర్డ్ క్వశ్చన్, ఒకవేళ రేణుకా అనే అమ్మాయి దగ్గర నుండి ఈ ప్రశ్నాపత్రం కొనుగోలు అమ్మకాల్లో తేడా రాకుండా చక్కగా జరిగిపోయి హైదరాబాద్ సిటీ పోలీసులకు ఒక అనంతకుడు ఫోన్ చేయకపోయి ఉంటే ఈ కుంభకోణం బయటకు వచ్చేదా? సో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ప్రశ్నాపత్రాలు లీక్ అవుతున్న విషయం చైర్మన్ గారికి ముందరనే తెలుసు. ఎస్ ఆర్ నో? హౌ మెనీ ఆఫ్ యు? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా 100% మస్తు ప్రశ్నలు వస్తాయి. సో హౌ మెనీ ఆఫ్ యు సే yes? లెట్ మీ సీ యువర్ రీజన్. వెరీ గుడ్. కెన్ ఎనీవన్ ఆన్సర్ వాట్ డు యు థింక్ సో? ఒక్క తేలే చెప్పండి. వెళ్ళి పోవాలి. I want one of you to answer this question. How do you believe that the Public Service Commission chairman already had the idea of leakage of proceedings? Please come and sit there. Papers out there, huh? Anybody? Just shout. That's it. Yes, sir. Please send me your name. Akhilesh. Yeah, please go. కుటుంబం ఏం జరుగుతుందో కుటుంబం వెరీ సంబడి వాటిలో వాటికి చేస్తున్నారు. ఒక సెంటర్ లో సెల్ ఫోన్ లో ఫోటోగ్రాఫ్ తీసుకొని వాట్సాప్ గ్రూప్స్ లో సర్క్యులేట్ చేసినప్పుడు ప్రభుత్వం ఆ ముగ్గురు సూపరింటెండెంట్, ఇన్వెస్టిగేటర్ ప్లస్ అనదర్ ఇంటెండెంట్ ముగ్గురిని కూడా సస్పెండ్ చేసి డిస్మిసల్ కూడా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ స్టార్ట్ చేసారు. మరి గ్రూప్ వన్ లీకేజ్ లో ప్రభుత్వం ఎందుకు వీళ్ళ మీద మరి యాక్షన్ తీసుకోవడం లేదు? ప్రభుత్వం.